నమస్తే, వెల్కమ్ టు పల్స్ బ్యాలెన్సింగ్. మనం ఇప్పుడు చేస్తున్న ఎపిసోడ్లో కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నది ఏంటంటే 7 to 7:30 మాత్రమే ఎందుకు తినమంటున్నారు. అంటే వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఒక 3-4 అవర్స్ గ్యాప్ ఉండాలి భోజన బ్రేక్ఫాస్ట్కి అని అనుకుంటున్నారు. అలా కాదు, దీన్ని చెప్పిన సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ప్రతి ఆర్గన్కి యూనివర్స్లో నుంచి 2 అవర్స్ ఎనర్జీ మన బాడీ లోపలికి వెళ్తూ ఉంటుంది మెరిడియన్స్ ద్వారా. అప్పుడు 3 to 5 ఎర్లీ మార్నింగ్ లంగ్స్కి వెళ్తుంది, అందుకే లంగ్స్కి ఆ టైంకి వెళ్తుంది కాబట్టి బ్లాక్స్ ఉన్నప్పుడు ఆస్మా పేషెంట్స్కి చాలా సఫరింగ్ ఉంటుంది. 5 to 7 లార్జ్ ఇంటెస్టైన్ మోషన్ వెళ్ళే టైం అది. 7 to 9 అనేది స్టమక్కి ఎనర్జీ వెళ్తున్న టైం. ఆ 7 to 9 అనేది స్టమక్కి ఎనర్జీ వెళ్తుంది కాబట్టి ఆ టైంలో మనం తీసుకునే ఫుడ్ ఏదైనా కూడా నవలి తిన్నప్పుడు మంచి ఎనర్జీ ఫుడ్గా మారుతుంది. అందుకే మీకు 7 to 7:30 అన్న, 7 to 9 అంటున్నారు కదా, మళ్ళీ 7 to 7:30 లోపల ఎందుకు తినమంటున్నారు అంటే 7 to 9 వచ్చి స్టమక్కి ఎనర్జీ వెళ్తుంది, 9 to 11 వంది స్ప్లీన్కి ఎనర్జీ వెళ్తుంది అన్నమాట. అంటే ఈ రెండు కూడా ఎర్త్ ఎనర్జీ. 7 to 9 లోపల తినడం అంటే 7 to 7:30 కల్లా మనం ఫినిష్ చేసేస్తే తర్వాత ఒక 1 అవర్ పడుతుంది మనం తీసుకునే ఏ ఫ్రూట్సో నట్సో ఏదైనా కానీ ఒక 1 అవర్ పడుతుంది. 9 o'clock లోపల ఇవి డైజెస్ట్ అయిపోయి కడుపు ఖాళీగా ఉండాలి 9 o'clock. అది కాన్సెప్ట్ అన్నమాట మనకి. 9 to 11 వచ్చి స్ప్లీన్కి ఎనర్జీ వెళ్తుంది కాబట్టి స్ప్లీన్ ఎనర్జీ కడుపు ఇలా ఉందంటే కడుపుగా ఆనుకొని ఉంటుంది స్ప్లీన్. స్ప్లీన్కి వెళ్తున్న ఎనర్జీ ఏమవుతుంది, ఫుడ్ ఏదైనా కడుపులో ఉంటే దాని డైజెషన్కి యూస్ అయిపోతుంది. ఆ ఎనర్జీని మనం సేవ్ చేయాలి. ఎందుకు సేవ్ చేయాలి అని అంటే ఇప్పుడు మదర్ ఎర్త్ అనేది ఏంటి, మదర్ ఎర్త్ అనేది ఎంత మనల్ని కాపాడుతుంది మనకు తెలుసు. అలాగే ఇంట్లో మనం లైఫ్లో తీసుకున్న అమ్మ అనే అంటే ఇప్పుడు ఎక్కడైనా ఫారిన్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకి డబ్బులు అవసరం అయినా కూడా నాన్న పంపించలేదన్నా అమ్మ ఎంతో కష్టపడి అయినా ఆ మనీగా కన్వర్ట్ చేసి, ఇప్పుడు అమెరికాలో ఉంటే వాళ్ళకి డాలర్గా కన్వర్ట్ చేసి అమ్మ పంపిస్తారు ఎప్పుడైనా. అమ్మ ప్రేమ అటువంటిది కదా ప్రపంచంలోనే. సో అది మదర్ ఎర్త్. సో ఇప్పుడు మన బాడీలో కూడా స్ప్లీన్ అనే ఎనర్జీ ఏం చేస్తుంది, ఎనర్జీ వెళ్ళి స్ప్లీన్లో సేవ్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ఫుడ్ ఉంటే స్టమక్లో ఆ టైంకి దాని డైజెషన్కి యూస్ అయిపోతుంది. అందుకే 9 లోపల డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనం తీసుకోవాలి కంపల్సరీ. 9 to 11 వచ్చి కడుపు ఖాళీగా ఉంచినప్పుడు ఎనర్జీ మన లోపల వెళ్ళిన ఎనర్జీ ఏమవుతుంది, సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన ఎనర్జీ ఎలా ఉంటుంది అని అంటే ఎలా సేవ్ అయ్యి లోపల ఏదో ఒక ఆర్గన్ వచ్చి, ఇప్పుడు వాటర్ ఎనర్జీ కిడ్నీ అనుకుందాం, వాటర్ కిడ్నీలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాటర్ ఎనర్జీయే దానికి కావాలి. కానీ ఈ మదర్ ఎర్త్ ఎనర్జీ ఏం చేస్తుంది, సేవ్ చేసిన ఎనర్జీ వాటర్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి, మనం ఎలా మనీని కన్వర్ట్ చేసాం అలాగే కన్వర్ట్ చేసి ఆ ఆర్గన్ని కాపాడుతుంది. వెంటనే డ్యామేజ్ కాకుండా ఆ ఆర్గన్స్ అనేది అక్కడ మనకి సేఫ్ గార్డ్ అవుతాయన్నమాట, ఏ ఆర్గన్కైనా. అందుకే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వెంటనే మనకేమి చాలా సీరియస్ కండిషన్కి వెళ్ళిపోవట్లా, కొన్నాళ్ళు అంతవరకే మదర్ ఎర్త్ ఎనర్జీ మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనకి 3 అవర్స్ 4 అవర్స్ గ్యాప్లో తినడం ఇలాంటివి కాదనమాట. 7 to 7:30 కల్లా లైట్ బ్రేక్ఫాస్ట్. నేను తినలేకపోతున్నానంటే ఒక 4 బాదం లేదో ఒక అరటిపండు ఏదన్నా ఒకటి నవలాలి. ఎందుకంటే మీరు అప్పుడు తీసుకునే ఆహారమే మీకు మంచి ఎనర్జీ ఫుడ్గా మారుతుంది, స్ప్లీ స్టమక్కి ఎనర్జీ వెళ్తుంది కాబట్టి. సో ఇది దాని ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను నేను. సో 7 to 7:30 లోపల తినేస్తే 1 hour, 1.5 hour డైజెస్ట్ అయిపోయి కడుపు ఖాళీగా ఉంటుంది, స్ప్లీన్ ఎనర్జీ రిసీవ్ చేసుకుని సేవ్ చేసుకుంటుంది అన్నమాట. ఒకవేళ ఇప్పుడు అయ్యో డాక్టర్ చెప్పేశారు 7 to 7:30 తినేసేయాలి, 11 వరకు మనం ఏం తినకుండా ఉండాలి అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీలో ఎనర్జీ సెట్రేట్ అవ్వడానికి టైం పడుతుంది. అంతవరకు మీకు ఆకలి వేసినప్పుడు తినండి, ఎందుకంటే తినలేదంటే 11 లోపల నీరసం వచ్చి పడిపోతాం కదా. అందువల్ల ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఆకలి వేసినప్పుడు నేను ఎలా మెథడాలజీ గత వీడియోలో చెప్పాను ఎలా తినాలి అన్నది చెప్పాను, అలా చూ చేసి ఆ మెథడాలజీలో తినండి. కొంచెంగా ఏమవుతుంది అని అంటే బాడీలో మనకి ఇది సెట్రేట్ అయినప్పుడు మన బాడీయే 11 o'clock దాకా ఆకలి లేని తత్వం వస్తుంది. ఇది ఒక్క టైం మాత్రమే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం అని అంటే మిమ్మల్ని శరీరాన్ని ఇబ్బంది పెట్టమని నేను చెప్పడం లేదు. ఎందుకంటే శరీరాన్ని ఇబ్బంది పెడితే మళ్ళీ నీరసం వస్తుంది. బాడీకే ఎనర్జీ ఉందనుకోండి, మనకే ఆకలి లేకుండా తత్వం వచ్చింది, ఎలా వస్తుంది, ఎనర్జీ బాడీలో ఫిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎనర్జీ ఉంది కదా, అప్పుడు మనకి ఆహారం అక్కర్లేదు అనే తత్వం మనకే వస్తుంది. 4 ఇడ్లీలు తిన్నాం, మళ్ళీ ఏదైనా దోశ పెడితే తినలేము కదా, అలాగే ఎనర్జీ ఫిల్ అయిపోయింది,
అప్పుడు ఇది మనకి ఆకలి లేని తత్వం ఆటోమేటిక్గా మనకు వస్తుంది. కాబట్టి అంతవరకు వచ్చి మనం కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి స్లో ప్రాసెస్లోనే వెళ్తుంది. అలా ఎనర్జీ బ్లాక్స్ని రిమూవ్ చేసుకోవడానికి మాత్రమే మనం పల్స్ బ్యాలెన్సింగ్ అని చెప్తాం. మిగతా అన్నీ మీరు తినే విధానంలోనే అన్ని విధాన్ని కూడా మన అన్ని హెల్త్ ఇష్యూస్ని కూడా మనం మార్చుకోవచ్చు. సో ఇలా 3 అవర్స్ 4 అవర్స్ కాకుండా ఈ టైమింగ్లో ఇలా తినండి. ఇంకా మార్నింగ్ 7 to 7:30 ఫ్రూట్స్ నట్సే, మా వల్ల అంత డబ్బులు కాలేదన్నా మీరు ఏం తిన్నా కూడా పర్వాలేదు, కానీ ఆ టైంకి ఏదైనా కొంచెమైనా తినండి. ఇలా తింటే కనుక మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరగడం అవుతుంది. ఇంకా ప్రతి సెల్కి కూడా మంచి మంచి ఎనర్జీ, గుడ్ ఎనర్జీస్ వెళ్ళడం అనేది స్టార్ట్ అవుతుంది. హెల్దీగా మనం బ్రతకడం అనేది ఏ డిజీస్తో సంబంధం లేదు, మనకి శరీరం మొత్తం అన్నీ కూడా రిజ్యూమినేట్ చేసుకుంటాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.